ఉన్నాము ఇంకే కాలంలో బతుకుతాము ఒక్క నిమిషం సమస్య అని చెప్పన్నారు డాక్టర్ ఎక్కడ బడ్స్ లో చూపించినారా వాళ్ళే అత్యుత్తమైనది అమ్మా వాళ్ళు వాళ్ళు చేయలేము అంటే మనం ఏం చేసే కదా చేసినా గానీ నమ్మకం లేదు మేము మనకి మనం ఏం చేసే కదా భీము ఏదో ఏంటంటారా ఏంటో చెప్పండి ఏం అవి చెప్పండి ఇక్కడ వర్కింగ్ గానీ నాని మొలక నాలి ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో వెన్నే మన్న ఈ నడవన వస్తున్నాయి సార్ అంతే మన వస్తున్నాయి కదా భీము వస్తున్నాయి కదా ఇప్పుడు వస్తున్నాయి సార్ అంతే మాకు ఏంది పెన్షన్ వస్తుందా పెన్షన్ లేదు సార్ ఎందుకు రావటం లేదా ఏమో ఒక్క నిమిషం ఉండు ఆయన తరపున మాట్లాడండి నీకు పెన్షన్ ఎందుకు రావటం లే వయసు ఎంత ఉంది వయసు ఐదేళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళు ఇక్కడ ఆయనకు వస్తాను ఎందుకు రాదు వాలంటీర్ ఎవరికి వాళ్ళ భర్తకి మాకు 44 కార్డులో ఆధార్ కార్డు 44 ఏమి ఉన్నాయి వాళ్ళ భర్తకు 51 ఉన్నాయి ఎందుకు అట్లా తక్కువ వచ్చింది గడు నుంచి స్టార్టింగ్ అంటే వేరే వేరే ఆధారాలతో ఏమైనా ఉన్నాయా మొబైల్ నెంబర్ కూడా నేను లింక్ చేయించాను సార్ నేను చేయించాను పోనీ నువ్వు నడవలేకుంటే హాస్పిటల్ పోయి సదరన్ సర్టిఫికెట్ అన్న తీసుకోమ్మా నేనేమంటానంటే వీళ్ళ ఆధార్ కార్డు తీసుకో వాళ్ళు చెప్పేదేంది మన దగ్గర డీటెయిల్స్ తీసుకొని ఇలాంటి వాళ్ళకి మనమే రైడ్ చేస్తే ఎప్పుడు స్లాట్ ఓపెన్ అవుతుందో అప్పుడు మనం ఏమైనా చేయగలుగుతాం నిన్న చెప్పడం ఏముంటుంది ఎందుకు ఎన్నాళ్ళు నుంచి ఇట్లా నాలుగేళ్ళు అవుతుంది నువ్వు రెండు నెలలు అంటే వన్ మంత్ నుంచి నడుస్తాను నువ్వు ఏం చేస్తావు అంటే మేము సర్టిఫికేట్ ఇస్తారు సదరన్ సర్టిఫికేట్ అది పెడితే ఇమీడియట్ గా పెన్షన్ 3000 అనేది వస్తుంది సరేనా తీసుకో బాగున్నా చెప్పుక్లు పాస్బుక్లు పై బుక్లు అంటే పాస్బుక్ పాస్బుక్లు అంటే సాగులో ఉన్నావా సాగులో ఉంది పట్టా ఉందా పట్టా స్కెచ్లు కూడా చేశారు స్కెచ్లు ఇచ్చేది కాదు ఆయన ఇచ్చినది అన్నదమ్ ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా మొన్న ఏం చేసినాడంటే అన్వర్ హుసేన్ అనే తహసీల్దార్ ఏం చేసినాడంటే కొండగట్టుపల్లి ఎల్లారెడ్డి పొలంలో కూడా ఈ సోలార్ అన్నీ వస్తాయని వాడు అన్నీ ఫేక్ ఎంటర్ చేసినాడు పాస్బుక్లు లేకుండా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వము అసైన్మెంట్ కమిటీ అని పెట్టు పెడుతుంది ఆ కమిటీలో మీకు మీకు ఒకవేళ భూమి ఉంటే కనుక చెప్పేది వినున్నా మీరు సాగులో ఉండింటే కనుక అవన్నీ సర్టిఫికేట్ అప్పుడు ఆయన నేను చెప్తే నేను చెప్తాను నాకు నువ్వు చెప్తా నాకు అర్థమైంది మీ తమ్ముడు అడిగితే అప్పుడే చెప్పి తీసుకోమన్నాను సో వాళ్ళకి మేము అసైన్మెంట్ కమిటీ పెడతాను ఇప్పుడు నేను విఆర్ఓలందరికీ చెప్పాను ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరికైతే ఇంతకుముందు అన్వర్ హుసేన్ దొంగగా చేసినాడు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఎవరైతే నిజంగానే ఉన్నామంటే వాళ్ళందరివి తీసుకొని వస్తే మేము అసైన్మెంట్ కమిటీ పెట్టి చట్టపూర్వకంగానే నీకు పాస్బుక్లు అన్నీ చేపించేసి ఇస్తాం సరేనా ఎలక్ట్రిక్ హౌసింగ్ ఏ ఎక్కడ హౌసింగ్ ఏ ఉన్నాడా రాలేదా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడా రాసుకున్నావా వీళ్ళు ఈ ఊర్లో ఎంతమందికి బిల్స్ రావాలా అయిందని అంటే ఓల్డ్ బిల్స్ సార్ ఓల్డ్ బిల్స్ పెట్టినావా ఐడియా లేదు సార్ ఎట్లమ్మా నువ్వు ఏం చేస్తున్నట్టు మరి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు అంటే చెప్పినాను సార్ ఎవరైనా బిల్స్ పెండింగ్ ఉంటే ఎవరైనా అని ఊరికి గాలి చెప్తే ఏమర్థమవుతుంది వాలంటీర్స్ చెప్పి ఐడెంటిఫై చేసుకొని తీసుకొని రావాలి కదమ్మా ఏం చేస్తున్నావు